అయితే సాంగ్ మొత్తం రీషూట్ చేద్దామా? తారక్ చరణ్ ఇద్దరు మట్టిలో స్టెప్ వేస్తున్నప్పుడు దుమ్ము సరిగ్గా ఎగరలేదు. అది ఇది నిజం, ఇది ఇది పెద్ద ఇది కాదు, ఇది మీమ్ కాదు, నిజమే. దుమ్ము 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 దుమ్ము. ఏం మాట్లాడుతున్నావురా, మళ్ళీ సాంగ్ మొత్తం రీషూటా? ఆ దోస్తీకి మన ఎంఎస్ నారాయణ గారి ఎక్స్ప్రెషన్, నాటు నాటుకి మళ్ళీ ఎక్స్ప్రెషన్, జననీకి ఎక్స్ప్రెషన్ అయింది, గడ్డ కట్టింది. ఓకే నెక్స్ట్. జనవరి నెలలో పల్లవ చేస్తాం. ఓకే, ఆరు నెలల తర్వాత జూన్ లోనో జూలైలోనో చరణం చేస్తాం. సెకండ్ అండి. నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోనో ఎప్పుడో దాని రికార్డింగ్ అంటాడు. దేనికండి వీళ్ళు? పల్లవి ఏంటో, అసలు ఏ సినిమాకు పని చేస్తున్నామో, అది ఎందుకోసం పర్పస్ మర్చిపోతాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాం. ఇంట్రెస్ట్ పోతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. తగలెట్టండి మీరు రంజన్ గారు, తగలెట్టండి. అంటే కీరవాణి గారు లోపల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఎంత కంపోజ్ గా చెప్పారో లోపల ఇదన్నమాట. ఆయన అసలు మొన్న ఇంటర్వ్యూలో నా క్వశ్చన్ అడగడానికి రీజన్ కూడా అదే, మన జయమ్మ పంచాయతీ జరుగుతూ జరుగుతూ అది చూసి వచ్చి అడిగా. తగలెట్టండి నిరంజన్ గారు, తగలెట్టండి. నెక్స్ట్, ఎలాగో మూవీ రిలీజ్ అయ్యాక ఈ డ్రెస్సులు వాడరు కదా, తర్వాత నాకు ఈ షర్ట్స్ ఇచ్చేయరా సార్ ప్లీజ్. బాబోయ్ ఇప్పుడే మాట్లాడుకున్నావు, ఆ షర్ట్స్ కి చాలా మంది వెయిటింగ్. వెయిటింగ్ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్. అంటే ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ ఏ కాదు, అక్కడ ఫ్యాన్స్ కూడా వెయిటింగ్. మీరు పెట్టారంటే ఫ్యాన్స్ కి తయారు చేయించేసినట్టున్నారు. అవునా? మర్చండైజ్ వెబ్సైట్ లో. ఓకే నెక్స్ట్. ఇంట్రోవర్ట్ మీ గివింగ్ సెమినార్ ఇన్ క్లాస్, మై ఫ్రెండ్స్ బిహేవ్ లైక్ దిస్. ఒక దానయ్య గారు మాట్లాడుతుంటే యూ బిహేవ్ లైక్ దిస్, పాపం చూడండి ఎంత మాట్లాడారో ఆయన. మాట్లాడిన నాలుగు ముక్కలే, ఎంతో మాట్లాడారు. నెక్స్ట్, ఎన్టీఆర్ అండ్ ఆర్సీ అట్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జాయిన్. మీరే పంపించేట్టారు కూడా కదా నాకు, మీరు ఈయన పంపించారు కూడా అది. నెక్స్ట్, వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నా విన్నాను, అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నా విన్నాను, అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. ఇలాంటివి చాలా ఉన్నాయి, అంటే ఎగ్జాక్ట్లీ మీ లిప్ మూమెంట్లతో సహా మ్యాచ్ అయ్యేలాగా వేరే సినిమా డైలాగ్ పెట్టి మ్యాచ్ చేసింది, వాటిలోంచి కొన్ని తీసాం. నెక్స్ట్, నాన్ వెజ్ తిండ్రా? నా వల్ల కాదండి, నాకెందుకు కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలు చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. అదిగో పోని, ఈ ఈ వీడియో చూసి దీనికి సాక్ష్యం ఫస్ట్ తిరిగింది ఎవరు? ఫస్ట్ రియాక్షన్ ఇచ్చింది ఎవరు? నాన్ జరిగారు ఫస్ట్ రియాక్షన్, వాళ్ళు తిరిగారు. చూడండి మళ్ళీ కానంటే మళ్ళీ రివైండ్ చేయండి, అది చరణ్ తిరిగినందుకు నేను రియాక్ట్ అయినా ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎల్లా కాదు. నాన్ వెజ్ తిండ్రా? నా వల్ల కాదండి, నాకెందుకు కావాలి చూస్తే నా చెల్లెల్లాగా, మేకలు చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. అది కాదు అలా అంటాడు కానీ.